హాయ్ వ్యూవర్స్ థర్టీన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇక ఓట్ చేయడానికి కేవలం వన్ అవర్ మాత్రమే ఉంది సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయకుంటే తప్పకుండా ఓట్ చేయండి అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి మీరు అఫిషియల్ గా చేసే ఓటింగ్ మరియు మిస్డ్ కాల్సే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేయగలదు ఇక మనకి తెలుసు ఈ సీజన్కి ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చి శ్రీరామ్ చంద్ర సో శ్రీరామ్ చంద్ర అయితే టాప్ ఫైవ్ లోకి ఎంటర్ అయిపోయాడు ఇక ఇప్పుడు టాప్ ఫైవ్ లెక్కలు కూడా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక శ్రీరామ్ చంద్రకి అయితే హెల్త్ పరంగా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు అప్డేట్ రాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక ఇప్పటి పోలిన పోలిన ఓటింగ్ను బట్టి ఎంత ఓటింగ్ పోలింగ్ అనేది పర్సంటేజ్ వైజ్ ఇక్కడ చూసేద్దాం ఇక్కడ చూసుకుంటే శ్రీరామ్ చంద్ర టాప్ వన్ ప్లేస్ లో ట్వంటీ సెవెన్ తో ఉన్నాడు ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీరామ్ చంద్ర టాప్ వన్ ప్లేస్ లోనే ఉన్నాడు ఇక సెకండ్ ప్లేస్ లో అయితే సిరి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ తో ఉంది సిరికి లాస్ట్ కు వచ్చేసరికి ఓటింగ్ అనేది చాలా బాగా పెరిగిపోయింది ఇక థర్డ్ ప్లేస్ లో అయితే మానస్ ఉన్నాడు ట్వంటీ వన్ పర్సెంటేజ్ తో ఇక మానస్ అయితే ఎండింగ్ వచ్చేసరికి చాలా వరకు వెనక చెప్పాలి తనకి మిస్డ్ కాల్స్ డేటా కూడా చాలా తక్కువగా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక నెక్స్ట్ ప్లేస్ లో అంటే ఫోర్త్ ప్లేస్ లో ట్వంటీ పర్సెంటేజ్ తో కాజల్ ఉంది కాజల్ కూడా ఎండింగ్ వచ్చేసరికి గ్రాఫ్ అనేది బాగా పడిపోయింది ఇక తను కూడా జోన్ లో ఉందనే చెప్పాలి ఎందుకంటే మిస్డ్ కాల్ డేటా కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రియాంక సింగ్ ఎయిట్ పర్సెంటేజ్ తో చాలా లీస్ట్ లో ఉంది తనే ఎలిమినేషన్ జోన్ లో ఉంది ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే లీస్ట్ ప్లేస్ లో ప్రియాంక సింగ్ ఉంది సో మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇక్కడ ఓటింగ్ ను బట్టి చూస్తే ప్రియాంక సింగ్ తప్పకుండా ఎలిమినేట్ అవుతుంది అని కానీ మిస్డ్ కాల్ డేటా కూడా తీసుకొని లాస్ట్ వీక్ లాగే ఉన్నా ట్విస్ట్ ఇస్తే మాత్రం తప్పకుండా కాజల్ కూడా ఎలిమినేషన్ జోన్లోనే ఉంటుంది సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి